మృగశిర కార్తె వస్తే గుర్తొచ్చేది చేపమందు ఉబ్బసం బాధితులకు కొన్ని దశాబ్దాలుగా దీన్ని పంపిణీ చేస్తున్నారు బత్తిన బ్రదర్స్ ఇవాళ రేపు హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగే పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా బాధితులకు శుక్రవారం శనివారం రెండు రోజుల పాటు చేపమందు పంపిణీ చేయనున్నారు బత్తిని కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి శనివారం ఉదయం ఎనిమిది గంటల వరకు ఇరవై నాలుగు గంటల పాటు నిర్విరామంగా చేపమందు పంపిణీ చేయనున్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బత్తిని హరినాథ్ గౌడ్ ఆధ్వర్యంలో చేప ప్రసాదం పంపిణీకి ప్రభుత్వ శాఖలు పగడ్బందీ ఏర్పాట్లు చేశాయి ఐదు లక్షల మందికి వేసేందుకు ఐదు క్వింటాళ్ల చేప మందును సిద్దం చేశారు రెండు లక్షల యాభై వేల కొర్రమీను చేప పిల్లలను సిద్ధం చేశారు శాఖాహారులకు బెల్లంతో కలిపి ప్రసాదం ఇస్తారు ప్రియర్ అస్తున్నాము ఇక సంవత్సరం సరే లేదు కాబట్టి సార్ వచ్చి ఇప్పుడు సెకండ్ సార్ ఇది కొంచెం తక్కువ ఉందనే కదా మళ్ళీ వచ్చినాం అంత దూరంకి నిన్నే వచ్చాం నించున్నాం మరి మాకు తెలియదు కదా ఫస్ట్ టైం కదా ఎంతమంది ఉంటారో ఏమో తెలియదు అనేసి వచ్చాము ఉబ్బస వ్యాధిగ్రస్తులకు గ్రస్తులకు నూట డెబ్భై ఎనిమిది ఏళ్లుగా చేప మందు పంపిణీ చేస్తున్నారు బత్తిని కుటుంబ సభ్యులు కరోనాకు ముందు ఏటా మూడు నాలుగు లక్షల మంది తరలి వచ్చేవారు కరోనా కారణంగా మూడేళ్లు చేప మందు పంపిణీ చేయలేదు మూడేళ్ల తర్వాత చేప మందు పంపిణీ చేస్తుండటంతో ఈసారి ఐదారు లక్షల మంది రావచ్చని బత్తిని కుటుంబ సభ్యులు అంచనా వేస్తున్నారు

ఒక్కో క్యూలో దాదాపు కిలోమీటర్ దూరం వెళ్లాల్సి ఉంటుంది వికలాంగులు వృద్ధులు మహిళల కోసం ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేశారు చేప మందు కోసం ముప్పై రెండు కౌంటర్లు ఏర్పాటు చేశారు భారీ పోలీసు భద్రత మధ్య చేప ప్రసాదం పంపిణీ జరగనుంది లోపలికి వెళ్లే ప్రతి ఒక్కరిని పూర్తిగా తనిఖీ చేస్తారు రెండు వందల మంది బత్తిని కుటుంబ సభ్యులతో పాటు వాలంటీర్లు చేప మందు వేసేందుకు సిద్దంగా ఉన్నారు ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ముగిశాక రెండు రోజుల పాటు దూద్బౌలిలోని బత్తిని సోదరుల ఇంటి దగ్గర చేప ప్రసాదం పంపిణీ చేస్తారు చేప ప్రసాదాన్ని గర్భిణీలు తప్ప చిన్న పిల్లల నుంచి వందేల వృద్ధుల వరకు ఎవరైనా తీసుకోవచ్చు చేప మందు కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్లకు స్వచ్ఛంద సంస్థలు ఆహారం అందిస్తున్నాయి ఉదయం అల్పాహారం మధ్యాహ్నం రాత్రి భోజనం పెడుతున్నారు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లోని ఆహార పదార్థాలను తయారు చేస్తున్నారు మా సంస్థ హైదరాబాద్ అన్ని రకాల నార్త్ ఇండియన్ ఇండియన్ సౌత్ ఫుడ్ బ్రేక్ఫాస్ట్ ప్రతి సంవత్సరం లక్ష పైన వస్తుంది ఈసారి ఇంకా ఎక్కువ రావచ్చు మేము అనుమానం పెట్టుకున్నాము కానీ ఈ సంవత్సరం చాలా రష్ బాగుంటుంది ఆల్రెడీ మనం కనిపి ఆరో తారీఖు నుంచే అక్కడ ఉన్నది మేము ఆల్రెడీ నిన్న నుంచి స్టార్ట్ చేశాము నిన్న నుంచి దాదాపు ముప్పై వేల మంది నిన్న తిన్నారు మా దగ్గర ఇవాళ కూడా చాలా మంది ఉన్నారు మేము ఫోర్ ఫోర్ డేస్కి పెట్టాము సెవెన్ టు టెన్త్ వరకు ప్రతి సంవత్సరం ఇలాగే పెడతాం కానీ మూడు సంవత్సరం నుంచి కోవిడ్ ఉంది కూడా రాలేదు కాబట్టి ఈ సంవత్సరం ఎక్కువ మంది వస్తారని మేము దూద్బోలిలోని బత్తిని హరినాథ్ గౌడ్ ఇంటి బావిలోని నీళ్లతో చేప ప్రసాదం తయారు చేయడం ఆనవాయితీగా వస్తోంది హైదరాబాద్ వచ్చి చేప మందు తీసుకుంటే ఉప్పసం వ్యాధి తగ్గిపోతుందని వేలాది మంది భావిస్తుంటారు ఆ నమ్మకమే ఎక్కడెక్కడి నుంచి వీళ్లను నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు రప్పిస్తోంది